హాయ్ ఫ్రెండ్స్ ఏపీ గ్రామ సచివాలయం సంబంధించి చాలా పోస్టులు అయితే మిగిలిపోయాయి సో ఆ మిగిలిపోయిన పోస్టుల సంఖ్య ఎంత ఉందో ఇప్పుడు లిస్ట్ వారిగా చూద్దాం సచివాలయ ఉద్యోగాల్లోని ఆరు విభాగాల్లో ఇదే పరిస్థితి ఏడు వేల ఏడు వందల ఇరవై మూడు సహాయకుల పోస్టులు మిగులు సచివాలయ ఉద్యోగాల్లో ఆరు విభాగాల్లో పోస్టులు మిగిలిపోతున్నాయని గురువారం విడుదలైన ఫలితాల్లో కేటగిరీల వారీగా అర్హత మార్కుల ఆధారంగా అర్హత సాధించిన వారికి వివరాలు ప్రకటించారు కొన్ని విభాగాల్లో ఖాళీ ఉన్న పోస్టుల కంటే అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉందని తేలింది పశుసంవర్ధక సహాయ పోస్టుల సంఖ్య తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఉండగా వీటికి దరఖాస్తులే ఆరు వేల రెండు వందల అరవై ఐదు వచ్చాయి అందులో ఐదు వేల ఆరు వందల ఎనిమిది మంది పరీక్షలు రాయిగా రెండు వేల నూట అరవై మూడు మంది అర్హత సాధించారు అంటే అర్హత పొందిన వాళ్ళు కాకుండా ఇంకా ఏడు వేల ఏడు వందల ఇరవై మూడు పోస్టులు మిగిలిపోయాయి ఇంకా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ సిక్స్కి వచ్చినట్లయితే డిజిటల్ సహాయ పోస్టులు పదకొండు వేల నూట యాభై ఎనిమిది ఉండగా మూడు వేల ఆరు వందల ఇరవై మూడు మంది అర్హత సాధించారు వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శి పోస్టులు చూసినట్లయితే మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఉండగా పద్నాలుగు వందల డెబ్భై నాలుగు మంది మాత్రమే అర్హత పొందారు ఇంకా గ్రామ ఉద్యాన సహాయకుల పోస్టులు నాలుగు వేలు ఉండగా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది అర్హత సాధించారు వార్డు ప్రణాళిక రెగ్యులేషన్ కార్యదర్శి పోస్టులు చూసినట్లయితే మూడు వేల ఏడు వందల డెబ్భై ఉండగా రెండు వేల తొంభై ఆరు మంది అర్హత పొందారు గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులు ఆరు వేల ఏడు వందల పద్నాలుగు ఉండగా ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది అర్హత పొందారు సో ఫ్రెండ్స్ చూశారు కదా చాలా చోట్లయితే పోస్టులు అనేవి మిగిలిపోయాయి సో ఇవి దీని అంతా ఏంటంటే క్వాలిఫై మార్కులు తగ్గించలేదు కాబట్టి ఇవి మిగిలిపోయాయని నేను అనుకుంటున్నాను అయితే మిగిలిపోయిన పోస్టులకి క్వాలిఫై మార్కులు తగ్గిస్తారా లేదంటే రెండో నోటిఫికేషన్ తీస్తారా అనేది తెలియాల్సి ఉంది సో